टीवी 11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। नाजरीन, खास करके टीवी 11 से एक गुमशुमा शख्स की खास ऐलान। तफसीलात के मुताबिक महेश, जो 17 साल का नौजवान तुलबा है, महेश गुलिस्ता एक महीने से डुंडिगल पुलिस स्टेशन के हदूद में खैसर नगर से अपने घर से लापता है। इस मामले में महेश के घर वालों ने मुकामी पुलिस डुंडिगल पुलिस स्टेशन में महेश मिसिंग कंप्लेंट के खिलाफ एक केस किया था। बहरहाल महेश के घर वालों का इल्ज़ाम है गुलिस्ता एक महीना हो चुका है, उसके बावजूद भी डुंडिगल पुलिस इस केस को नज़रअंदाज कर रही है। बहरहाल महेश के घर वालों का कहना यह है कि तेलंगाना रियासत की हुकूमत के साथ साथ पुलिस के आला ऑफिसर और डुंडिगल पुलिस से ये अदबन गुजारिश करते हैं कि इस केस को थोड़ा तवज्जो ले और महेश को ढूंढने में कामयाब रहे। और उन्होंने अवाम से भी अदबन गुजारिश की है, जिस किसी को भी महेश दिखा तो वो फौरी डुंडिगल पुलिस को इसकी इतला दे, या तो फिर 9948788593 नंबर पर इसकी इंफॉर्मेशन दे। आइए सुनते हैं महेश के पेरेंट्स की जबानी महेश की कहानी, हमारे नुमाइंदे शेख जावेद की खास रिपोर्ट। नाजरीन, ये था आज का टीवी 11 का उर्दू खबरनामा। हमारे इस टीवी 11 चैनल को यूट्यूब में सब्सक्राइब करें। గాజుల రామారం, కైసర్ నగర్, బుడుగల రాజన్న బస్తీల నుంచి మాట్లాడుతున్నాను నేను. అయితే 6 తారీఖు మా అబ్బాయి మహేష్ అనే అబ్బాయి, మా అబ్బాయి మిస్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు ఇంటి నుంచి. ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాలు. 6 తారీఖు 3 గంటలకు వెళ్ళిపోయాడు. 3 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత నేను 5 గంటలకు ఫోన్ చేస్తే ఎటు పోయినా అంటే ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, ప్రగతి నగర్ వెళ్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తా అని చెప్పిండు. నైట్ 9 గంటలకు ఫోన్ చేస్తే ఫ్రెండ్ దగ్గర ఉన్న పొద్దున వస్తా అని చెప్పిండు. ఇంతవరకు పొద్దున మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే పొద్దున నా ఫోన్ లేకపోతే వేరే వాళ్ళ ఫోన్తో చేసిన, ఆ వేరే వాళ్ళ ఫోన్ కూడా లేపిండు. లేపి ఒక్క మాట మాట్లాడాడు, నేను ఇక్కడ వేరే దగ్గర ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేసి అంతే ఇంక వేరే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆ రోజు మళ్ళీ రోజు పోయి నేను దుందిగల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అమ్మాయి వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళ మేనత్తో వాళ్ళు వచ్చేసి మా అడ్రస్ కనుక్కొని మా ఇంటికి వచ్చేసి ఇట్లా మహేష్ అనే అబ్బాయి వెంబడి మా అమ్మాయి వెళ్ళిపోయిందని వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. అడిగితే మరి మాకైతే తెలియదమ్మా, మీ అమ్మాయి వెళ్ళిండో వెళ్ళలేదో మాకైతే తెలియదు, మా అబ్బాయి పోయిన దాని గురించి మేమే మస్తు వెతుకుతున్నాం, మా బాధలు ఉన్నాం. సరే మీ అమ్మాయి వెళ్ళిందని చెప్తారు కదా, మరి మాకైతే తెలియదు ఎంతవరకు వెళ్ళిందో, మరి వెళ్ళిరా వెళ్ళలేరా మాకు తెలియదు. ఆ తర్వాత మా అబ్బాయి గురించి మస్తు వెతికినాం, వెతికితే ఎక్కడ ఆచూకీ లేదు. ఎక్కడైనా కనపడినట్టు ఉంటే ఈ అబ్బాయి కానీ మా అబ్బాయి అబ్బాయికి మాకు కనపడినట్టు, మీకు ఎక్కడైనా కనపడినట్టు దయచేసి మీకు ఎక్కడైనా కనపడినట్టు ఉంటే మా నెంబర్కు ఫోన్ చేయండి. మీకు దండం పెట్టి చెప్తున్నా, 9948789593 ఈ నంబర్కు ఫోన్ చేయండి, మీకు పుణ్యం వస్తుంది జర. 9948789593కి ఫోన్ చేయండి, లేదంటే దుందిగల్ పిఎస్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్కి మాత్రం ఫోన్ చేయండి. మీకు ఎక్కడైనా కనపడినటువంటి ఈ అబ్బాయి మహేష్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి అమ్మాయి ఒక అమ్మాయి కూడా వెళ్ళిందని చెప్తారు చాలా వరకు, మాకైతే తెలియదు అంతవరకు మాకు తెలుసు. చాలా వరకు దేవులాడి దేవులాడి ఏడ్చి ఏడ్చి మా చేతన అవ్వట్లేదు. ఓకేనా?